నమస్తే నమస్తే అమ్మా ఏం పేరు నా శాంతమ్మ ఇక్కడే ఉంటారా రామకృష్ణపురం ఆర్కేపురం ఇక్కడనే ఉంటాము కాలనీ నాలుగో లైన్ లో ఉంటాం మరి ఇప్పుడు ఈ ఆర్కేపురంలో ఉన్నటువంటి ఈ పార్క్ గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది గతంలో అంతా ఇక్కడ గుండ్లు చెట్లు అవన్నీ ఉండేవి మేడం ముప్పై లక్షలు శాంక్షన్ చేసిన ఆరం రోజులకే ఇది శాంక్షన్ అయింది రోజు ఐదారు వందల మంది తిరుగుతారు ఈ పార్కు సబితా గారు చేశారు డెవలప్మెంట్ ఇది ఎక్కువ చేసారు సబితా ఇందర్ రెడ్డి గారు ఏం చేశారు మీకు ముప్పై లక్షలు మామూలుగా డొనేషన్ తెచ్చారు అంటు పెట్టేసి అదంతా సాఫ్ చేసి కుర్జీలు వేసి చెట్లు పెట్టి ఇవన్నీ చాలా బాగా చేసింది ఆమె వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది ఇదంతా ఆర్ ఈ ఏరియా మొత్తం ఆమె వల్లనే డెవలప్ అయింది ఆర్కేపురం డివిజన్ మొత్తం డెవలప్ అయింది ఆమె వల్లనే ఇక్కడ చాలా మంది ఇక్కడ తాగుకుంటూ అన్ని బీర్ సీసాలు అవి అన్ని పడేసే వాళ్ళు అంటున్నారు చాలా మందిని ఎప్పుడో వెనకడికి అందరిని చంపుకొచ్చి ఇక్కడ వడేసిపోయే వాళ్ళు ఆమె వచ్చి లోపలి నుంచి అంతా తిరిగి అన్ని జాలీలు పెట్టించి గుడికి అంతా అభివృద్ధి చేసి ఇప్పుడు గవర్నమెంట్ చేసింది గుడిని హ్యాండ్ ఉంది చాలా ఇక్కడ రావాలంటే భయపడే కదా మనుషులని పీనిగల్ని తెచ్చే గుడి లేచిపోయే వాళ్ళు ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత ఇదంతా అభివృద్ధి అయింది ఆర్కేపురం డివిజన్ మొత్తం అభివృద్ధి అయింది మా ఏరియాకు కాదు ఆమె రావడం రాజశేఖర రెడ్డి తోటి వచ్చినప్పుడు సింగరేణి కాలనీ చేసింది లో సింగరేణి కాలనీ చేసింది ఎవరితోటి కిరణ్ కుమార్ రెడ్డి తోటి ఆ తర్వాత రోషయ్య సార్ తోటి అదలపురం మెట్టు మొత్తం ఓపెన్ చేసింది డబల్ బెడ్రూమ్ మొత్తం ఓపెన్ చేసింది సింగరేణి కాలనీలో మొత్తం ప్రజలకు మొత్తం ఐదు ఐదు వేల ఇండ్లు ఆరు వేల ఇండ్లు ఇచ్చింది ఆమె ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు రాజశేఖర్ రెడ్డి చేసిపోయినాయి రోషయ్య ఓపెన్ చేసిండు మేడం ఓపెన్ చేసింది అప్పుడు కూడా చాలా డెవలప్ అయింది మేడం వలన అట్లా ఇప్పుడు తెలంగాణలో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఇప్పుడు మీ మహేశ్వరం నియోజకవర్గం నుంచి కానీ మళ్ళీ మేడం వాళ్ళ పాలన ఇంకో ఐదు సంవత్సరాలు చూడాలనుకుంటున్నారా మరి చూడాలనే కదా అందరూ అనుకునేది ఇప్పుడు మేడము ఎక్కడైనా సరే బాలాపూర్ కానీ బడంగిపేట కానీ ఆమెది ఫుల్ పవర్ ఉంది ఎక్కడ పోయి ఆమె అడుగు పెట్టిన దగ్గర అంత అభివృద్ధే ఉంది ఆమె ఆమె చేసిన పనులు చాలా మంచిగా ఉన్నాయి కదా అందుకని అభివృద్ధి అవుతుంది అదంతా అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఆమె కాంగ్రెస్ లో గెలిచింది కాంగ్రెస్ లో గెలిచినప్పుడు కూడా చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది గెలిచింది అంటే కాంగ్రెస్ గెలిచింది కరెక్టే కాదంటలేదు నేను కాంగ్రెస్లో అవకతవకలు చాలా ఉన్నాయి కాబట్టి ఆమె నాకు ఇక ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇదంతా ఇలా పేదల కోసం నేనున్నా పేదల కోసం నేను చేస్తున్నా కాబట్టి నేను పేదల కోసమే ఉంటా మన తెలంగాణ మనకొచ్చింది మన రా మన రాష్ట్రం మనకు వచ్చింది అరవై ఐదేళ్ల నుంచి రాంది వచ్చింది రాజశేఖర్ అన్న తెచ్చిండు మేమందరం పోరాడినము నాగంజనారెడ్డి ఉన్నప్పుడు భాస్కర్ ఇప్పుడు ఎవరు ఎవరు చంద్రబాబు ఉన్నప్పుడు అవన్నీ గొడవలు గొడవలు ఉండే చాలా కష్టపడి రాజశేఖర ఇప్పుడు చంద్రశేఖర్ అన్న బాగా కష్టపడి తీసుకొచ్చిండు తెలంగాణ పాటలు గద్దరు చచ్చిపోయాడు మొన్న ఆయన పాటలు ఎన్ని ఉన్నాయి లాయర్లు ఎంత మంది పోరాడింద్రు అంటే ఇక్కడ మీరు మెయిన్ సబితా ఇందర్ రెడ్డి గారిని ఒక పార్టీ మనిషిగా చూస్తారా లేకుంటే ఏ పార్టీలో ఉన్నా ఆమె ఆమె నాది నా మనుషులు అన్న మాటే ఉంటది ఆమె దగ్గర గానీ ఇంకొక కాంగ్రెస్ లో ఉన్నా బిఆర్ఎస్ లో ఉన్నా కానీ మేడం గారి యొక్క పనులు మాత్రం చూస్తారు మీరు పనులే చేస్తారు ఆమె తప్ప ఆమె ఆస్తులు సంపాదించుకోవాలి నాకు ఇది కావాలి అది కావాలని కోరుకున్న మనిషి అయితే కాదు ఆమె